హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఇది 5.1 రిమోట్ కిట్. ఆప్టికల్ డిజిటల్ ఇన్పుట్స్ ఉంటాయి దీనికి. అండ్ దిస్ ప్రోడక్ట్ యొక్క రివ్యూ ఇప్పుడు చూద్దాము. ఆల్రెడీ స్విచ్ ఆన్లో ఉంది, ఇది బ్లూటూత్ ఆప్షన్లో సెట్ చేస్తున్నాను. అండ్ దీని వాయిస్ రివ్యూ, ఆడియో క్వాలిటీ ఎలా ఉంది చూద్దాం. వాయిస్ క్లారిటీ ఎలా ఉందో మనం చెక్ చేస్తాం. ఇప్పుడు వాల్యూమ్ నా కూడా ఇచ్చారు. నేను సరౌండ్ ఆప్షన్లో పెట్టినాను. ఇప్పుడు సరౌండ్ స్పీకర్ ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ఆప్షన్ని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు నేను సరౌండ్ ఆప్షన్లో పెట్టున్నాం కదా, తీసేసి ఫ్రంట్లో పెట్టి చూద్దాం వాయిస్ క్లారిటీ అనేది ఎలా ఉందో చూద్దాం. బేస్ అనేది తగ్గించి పెడతాను. ఇది టీపీఏ 31162తో ఉన్న స్టీరియో ఆడియో యాంప్లిఫైర్ని యూజ్ చేస్తున్నాను. అగైన్ మళ్ళీ టెస్ట్ చేద్దాం. డిఫరెంట్ స్పీకర్స్. ఇంకా బేస్ తగ్గించి పెట్టాను. సో హెవీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. యాజ్ యాంప్లిఫైర్ ఇది తక్కువ అవుట్పుట్ ఇస్తుంది కాబట్టి అలాగే వస్తుంది. మనం సబ్ చూసుకుంటే మరి ఇది సెంటర్ అండి, సెంటర్ స్పీకర్. అండ్ దీని యొక్క దీని మాన్యువల్ ఇది, టోటల్ రిమోట్ కంట్రోల్ మాన్యువల్ ఎలా ఉంటుంది, మొత్తం సెటప్ అంతా ఉంటుంది. అండ్ ఆడియో క్లారిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సబ్ చూసుకొని చూద్దాము. వాయిస్ క్లారిటీ అండ్ అరౌండ్ ఇంకా సౌండ్ పెంచుతాను ఫుల్గా. అండ్ దీంట్లో ఎఫెక్షన్ కూడా ఉంది, కొలాజిక్ 2
మనం ఇలా చెక్ చేస్తాం. స్పీకర్ కాబట్టి ఇలా ఉంటుంది. మన సబ్ ఊఫర్ టెస్ట్ చేస్తే ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ సరౌండ్ మాత్రం దీంట్లో ప్రొలాజిక్, ఇక్కడ P1 ఉంది, ప్రొలాజిక్ వన్, ప్రొలాజిక్ 2, అండ్ పూల్ ఎన్విరాన్మెంట్ ఎకో టైప్. ఇది బ్లూటూత్ ఆప్షన్లో ఉంది. అండ్ దీంట్లో ఫుల్లీ ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2. బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే కోయాక్సల్ 1, కోయాక్సల్ 2, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2. హియర్ AC3 ఇన్ 5.1 ఇన్పుట్ ఇస్తాం డ్యూయల్ పేర్ నుంచి, అదర్ ఎక్విప్మెంట్ నుంచి. ఇది AUX 1, AUX 2, AUX 3 వచ్చి బ్లూటూత్, AUX 4 వచ్చి అండ్ USB ఆప్షన్స్ అన్నమాట. టోటల్ 4 AUX ఇన్పుట్స్ ఉంటాయి, 2 ఆప్టికల్, 2 కోయాక్సల్ ఉంటుంది, 5.1 ఇన్పుట్ ఒకటి. ఫుల్లీ లోడెడ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మొత్తం మనకి వాల్యూమ్ నాబ్ చూసుకుంటే బుల్ క్వాలిటీ ఒక నాబ్ వచ్చి సూపర్గా ఉంది. దీనికి ఫ్రంట్ ప్యానల్ కూడా ఎక్సలెంట్. అండ్ ఆల్సో చాలా పెద్ద డిస్ప్లే, ఎల్ఈడి డిస్ప్లే ఉంది. దీనికి ఎల్ఈడి డిస్ప్లే అనేది లేదు. సో ఇది డాల్బీ సపోర్టెడ్ ఆర్ DTS:X ఉంటుంది. డాల్బీ డిజిటల్ ఎక్స్ అండ్ DTS:X అనేది సపోర్ట్ చేయగలదు ఇది. అండ్ క్వాలిటీకి డాల్బీ ప్రొలాజిక్ 2 అనేది ఉంది, మీరు ఆల్రెడీ చూసారు ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.